హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ లైన్. నా వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి, మరియు లైక్ చేస్తూ ఉండండి. మరిన్ని లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీ సచివాలయానికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో అది తెలుసుకునే ముందు ఒకసారి హెడ్లైన్స్ని కనుక చూసినట్లయితే, ఏడేళ్ళు ఎక్కడ చదివితే అక్కడే గ్రామ సచివాలయ ఉద్యోగులు స్థానికతపై ప్రభుత్వ స్పష్టీకరణ, వివాహం తర్వాత జిల్లా మారిన మహిళా అభ్యర్థులు స్థానికేతరులే, ఇక 15 రోజుల్లోనే ఫలితాలు, గ్రామ సచివాలయ ఉద్యోగాలకు 2 విడతల్లో పరీక్ష, అయితే కేటగిరీ 1లో ఉద్యోగాలకు తెలుగులో ప్రశ్న పత్రాలు, ఇక మిగతా విభాగాల్లో పోస్టులకు ఆంగ్లంలో ముద్రణ. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు వచ్చే నెల 1-8 తేదీల్లో 2 విడతల్లో నిర్వహించే రాత పరీక్ష ఫలితాలు 15 రోజుల్లో ప్రకటించనున్నారు. ఈ మేరకు ముందస్తుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3లో జరిగే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ను అనుసంధానిస్తున్నారు. బెంచ్పై పక్కపక్కనే అభ్యర్థులు కూర్చున్నా వేరువేరు ప్రశ్న పత్రాలు వచ్చేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, కేటగిరీ 1లోని ఉద్యోగాలకు పరీక్ష రాసే అభ్యర్థులందరికీ కూడా తెలుగులోనే ప్రశ్న పత్రాలు సిద్ధం చేస్తున్నారు. మిగిలిన కేటగిరీల్లోని ఉద్యోగాలకు ఆంగ్ల భాషలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఎనర్జీ అసిస్టెంట్లకు రాత పరీక్ష లేదు. తూర్పు దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల ఆధ్వర్యంలో 7,966 ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులకు రాత పరీక్ష నిర్వహించడం లేదు. విద్యుత్ స్తంభం ఎక్కడం, మీటర్ రీడింగ్ తీయడం, సైకిల్ తొక్కడం వంటివి నిర్వహించి వీటిలో ఎంపికైన వారందరి విద్యార్హత ధృవీకరణ పత్రాలు పరిశీలించి ఫలితాలు ప్రకటిస్తారు. ప్రక్రియను వచ్చే నెల 16లోగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే 10వ తారీఖు వరకు వెయిట్ చేయకుండా తొందరగానే అప్లికేషన్ అనేది పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎందుగురించి అంటే, వెబ్సైట్ మీద ఒత్తిడి అనేది పెరిగి సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కూడా తెలుపుతున్నారు ఫ్రెండ్స్. అప్లై చేసినటువంటి వారిలో ఎక్కువ శాతం కేటగిరీ 1 పోస్టులను అప్లై చేయడానికే మొగ్గు చూపుతున్నారు ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాల్లో కేటగిరీ 1 పోస్టులకే నిరుద్యోగులు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. గత నెల 19న ఉద్యోగ ప్రకటన వెలువడ్డాక ఇప్పటి వరకు మొత్తం పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 920,644 మంది ఆన్లైన్లో దరఖాస్తులు చేశారు. వీరిలో 547,614 అంటే 59.48% మంది కేటగిరీ 1లోని పోస్టులకు దరఖాస్తు చేయడం అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. గడువు ముగిసేలోగా ఇదే కేటగిరీలో మరో 500,000 దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి కేటగిరీ 1 వైపే నిరుద్యోగులు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దీనికి కామన్గా డిగ్రీ అనేది, అర్హత అనేది ఇవ్వడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. అదేవిధంగా కేటగిరీ 3లో పోస్టులకు కూడా స్పందన అనేది కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. కేటగిరీ 3లో 11 రకాల పోస్టులను భర్తీ చేయడంతో వీటికి ఇప్పటి వరకు 241,663 దరఖాస్తులు అనేవి రావడం జరిగింది. వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధన, వైద్య, ఆరోగ్య శాఖల ఉద్యోగాలతో పాటు పట్టణ పారిశుద్ధ్యం, పర్యావరణం, ప్రణాళిక క్రమబద్ధీకరణ, సంక్షేమ అభివృద్ధి, విద్యా సంబంధిత కార్యదర్శుల పోస్టులు ఈ కేటగిరీలో ఉన్నాయి. ఆయా విభాగాలలో డిప్లొమో, ఇతర నైపుణ్య కోర్సులు చేసిన వారందరూ రాష్ట్ర వ్యాప్తంగా 100,000 ఉన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా శాశ్వత ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో పొరుగు సేవలు, ఒప్పంద కేటగిరీల్లో వీరంతా ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో సేవలు అందిస్తూ ఉన్నారు. సో ఇప్పటికీ సరైన అవకాశం వచ్చిందన్న భావనతో వీరంతా భారీగా దరఖాస్తులు అనేవి చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. 7 ఏళ్ళు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు. 10వ తరగతికి ముందు 7 ఏళ్ళ పాటు ఎక్కడ చదివితే అదే జిల్లా స్థానికత అవుతుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు
దరఖాస్తు చేసుకునే వారంతా ఈ విషయాన్ని గమనించాలని శనివారం ఒక ప్రకటనలో కూడా తెలిపారు. వివాహం తర్వాత జిల్లా మారిన మహిళా అభ్యర్థులను ఆ జిల్లాలో స్థానికేతరులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. అంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ వాళ్ళ ఎడ్యుకేషన్ అయితే ఎక్కడుందో వాళ్ళే అక్కడే స్థానికత అనేది ఉంటుంది. మ్యారేజ్ అయ్యి వేరే డిస్ట్రిక్ట్ కనుక వచ్చినట్లయితే అక్కడ వారు స్థానికేతరులే ఫ్రెండ్స్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఎంపికైన అభ్యర్థులు గ్రామ స్థాయిలోనే నివాసం ఉండాలని కూడా పేర్కొవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.